కొత్తిమీర దింపుకొని కడిగి ఇట్లా జాలి ఉన్న బౌల్లోకి వేస్తే నీళ్ళన్నీ కిందికి కారిపోతాయి అన్నమాట. కొత్తిమీర పచ్చడి చేస్తున్నా. ఒక 10 గల్ల పచ్చికాయలు, ఒక టమాటా, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు, కొంచెం మినప్పప్పు. బాండీ అయితే పెట్టిన. 2 పావులు నూనె పోసిన. ముందుగా అయితే పచ్చికాయలు వేయించుకుంటున్నా నూనెలో. పచ్చికాయలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర వేసాను నూనెలో. కొత్తిమీర అయితే నూనెలో బాగా ఫ్రై అయిపోయింది. కొత్తిమీర కూడా ఒక బౌల్లోకి తీసుకున్నా. ఇప్పుడైతే మినపప్పు వేయించుతాను. ఇప్పుడు మినపప్పు వేయించుకోవాలి. మినపప్పు కూడా నూనెలో వేయించుకున్నా. ఇప్పుడు టమాటా నూనెలో వేయించుతున్నా. టమాటా కూడా ఫ్రై అయిపోయింది. అన్నీ నూనెలో ఫ్రై చేసుకున్నాయి. అన్నీ మిక్సీ బౌల్లోకి వేసుకున్నా. ఇప్పుడైతే కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసిన. ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుుకొని అందులో 1 పావు నూనె పోసిన. గింజలు వేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసా. ఇప్పుడైతే కరివేపాకు వేసాను. దంచుకొని ఎల్లిపాయలు వేసుకుంటే పచ్చి ఎల్లిపాయలు చాలా వాసన కూడా చాలా బాగుంటుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తిని టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మినపప్పు కొత్తిమీర. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.